ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోం నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో మొట్టమొదటిగా స్థలం తీసుకున్నప్పుడు దానికి మనం శంకుస్థాపన నిర్ణయం అనేటువంటిది చేసుకోవాలి శంకుస్థాపన ముహూర్తము అనేటువంటిది బుధాదిత్య యోగం ఉండేటట్లుగా మనం పెట్టుకోవాలి శంకుస్థాపన అనేటువంటిది శంఖువు అనేటువంటిది ఆ యొక్క స్థలపిండంలో వాస్తు పురుష మండలం పెట్టుకొని వాస్తు పురుష నాభిస్థానంలో మాత్రమే మనం శంఖువ అనేటువంటిది పెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది ఈశాన్యంలో ఉన్నటువంటి పిల్లల దగ్గర లేకపోతే గర్భంలోనో ఇంటి గర్భంలోనో అట్లా పెడుతున్నారు ఇష్టం వచ్చినట్లు మనం శంఖు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి వాస్తు పురుషనాభిస్థానంలోనే ఈ యొక్క శంఘు అనేటువంటిది పెట్టుకోవాలి దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క స్థలాన్ని ఆ యొక్క స్థలంలో ఏదైనా పాత కట్టడం ఉంటే ఆ పాత కట్టడాన్ని కూల్చి ఇమీడియట్గా మనం అక్కడ గృహము అనేటువంటిది పొరపాటును కూడా కట్టకూడదు ఎప్పుడైతే పాత ఇంటి నిర్మూలన అనేటువంటిది అంటే డిమాలిష్ చేసేసి పాత ఇంటిని తీసేసామో పాత ఇంటిని అక్కడ చంపేయటం అన్నమాట అంటే ఆయుష్ తీరిపోయింది ఆయుష్ తీరిపోయిన తర్వాత పదకొండు రోజులు మనం ఎట్లా అయినా మినిమం వెయిట్ చేయాల్సిందే మినిమం వెయిట్ చేసి అక్కడ ఉండేటువంటి పునాదులతో సహా మనం ఆ యొక్క మట్టిని పునాదుల్ని మనం తీసివేయాలి కొత్త మట్టిని అక్కడ మనం తోలించుకోవాలి కొత్త మట్టిని తోలించుకొని అందులో ఈ యొక్క నవధాన్యాలు అనేటువంటిది ఆ యొక్క సైట్లో వేయాలి నవధాన్యాలు ఎప్పుడైతే జల్లుతామో మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన ముహూర్తానికి నిర్ణయం తీసుకోవాలి ఆ శంకుస్థాపన ముహూర్త నిర్ణయం అనేటువంటిది ఈ మొలకలు వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి అదేవిధంగా అక్కడ తూర్పు ఆగ్నేయంలో ఒక ఆవుని కట్టేయాలి ఎందుకంటే అక్కడ స్థల శుద్ధి జరగడానికి ఆవుని మనం ఒక్కరోజైనా అక్కడ నిద్ర చేసేటట్లుగా మనం చేస్తాం అంటే ఆచ్ఛేదన చేసి అంటే ఒక షెడ్యూలాగో లేకపోతే ఏదైనా కబర్తోనో కట్టి కింద ఆవుని ఉంచితే ఒక్క రాత్రికైనా అక్కడ స్థలశుద్ధి అనేటువంటిది అవుతుంది అదే విధంగా వంశ వృద్ధి కోసం పశ్చిమ వాయువ్యంలో తోటకూర గింజలు అనేటువంటిది జల్లాలి అవి మొలకలు ఎత్తాలి మొలకలు ఎత్తితే వంశాభివృద్ధి అంటే మగపిల్లలు సంతానం అనేటువంటిది ఆ గృహం రేపు నిర్ణయించి శంకుస్థాపన నిర్ణయించి ముహూర్తం నిర్ణయించి శంకు పెట్టి తొమ్మిది నెలల తొమ్మిది రోజుల లోపల ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తే తప్పనిసరిగా మగ సంతానము అనేటువంటిది కలుగుతుంది ఎంత ఎంతమాత్రం సంశయం లేదు అదే విధంగా ఆడపిల్లల సంతానం గురించి కనుక అనుకుంటే ఉత్తర వాయువ్యంలో తోటకూరగించితే ఈ యొక్క మొలకలు ఎత్తటం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తత్వం లక్ష్మీదేవి ఆవిర్భావం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విధి విధానాలన్నీ కూడా మనకి శంకుస్థాపన ముందు మనం తీసుకోవాల్సినటువంటి పలు రకాల విషయాలు అదేవిధంగా శంకుస్థాపన సమయంలో ఏమి చేయాలి అనేటువంటి చాలామందికి డౌట్ శంఖువు అనేటువంటిది ముఖ్యంగా ఆయా కమ్యూనిటీని బట్టి రకరకాల సైజుల్లో రకరకాల పొడుగు అంటే రకరకాల ఆ యొక్క పలకలు పెట్టుకొని మనం శంఖువు చేసుకుంటున్నాం శంఖువు అనేటువంటిది చండ్రకర్రతో మాత్రమే చేయాలి చాలామంది ఈ యొక్క వేరే కర్రతో అంటే ఈ టేకుతోనో లేకపోతే వేపతోనో చేసుకుని ఈ యొక్క శంఖువు అనేటువంటిది తయారు చేసుకుంటున్నారు చంద్రకర్ర అనేటువంటిది అన్ని చోట్ల లభ్యపడదు కదా అని కానీ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే చంద్రకర్రతోనే శంఖువుని చేసుకోవాలి ఆ శంఖువుని వాస్తు పురుష నాభిస్థానం మార్పు చేసుకోవాలి ముందరగా ఒక వాస్తు సిద్ధాంతి చేత కన్సల్ట్ చేసి ఆ యొక్క వాస్తు పురుష నాభిస్థానం ఎక్కడుందో చూసుకొని అక్కడ ఒక ఐదు అడుగులు ఐదు అడుగులు పొడువు వెడల్పు చేసుకొని డెప్త్ ఒక ఫైవ్ ఫీట్ తీసుకొని అక్కడ మనం ఒక గొయ్యిలాగా బిఫోర్ శంకుస్థాపనే మనం చేయాలి శంకుస్థాపన రోజు గొయ్యి తవ్వరాదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం శంకుస్థాపన రోజు గొయ్యి గొయ్యి తీయకూడదు ఆ ముందు రోజు గొయ్యి తీసి మనం దానికి అందులో కూడా నవధన్యాలు వేసి పెట్టుకుంటాం అనమాట ఎప్పుడైతే శంకుస్థాపన ముహూర్త నిర్ణయం అవుతుందో ఆ రోజు ఒక ఇటుకకి ఒక ఇటుక తీసుకొని దానికి చిన్న రంధ్రంలాగా చేసి అందులో ఈ పంచలోహాలు ఈ యొక్క నవధాన్యాలు అన్నీ వేసి ఒక పక్కన పెట్టుకొని వాస్తు పురుష మండలారాధన చేయాలి మనం ఆ రోజు గణపతి పూజ చేసుకొని వాస్తు పురుష మండలారాధన చేసుకుని శ్రీ సూక్తం చదివి ముఖ్యంగా భూసూక్తము అనేటువంటిది తప్పనిసరిగా ఆ యొక్క శంకుస్థాపన రోజు చదవాలి భూసూక్తం ఎప్పుడైతే చదువుతామో భూమిలో ఉండేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ ఈవిల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎందుకంటే మనకి తెలియదు కదా భూమి అనేటువంటిది ఎప్పటిదో కాబట్టి ఆ కింద ఏదైనా మనకి తెలిసి తెలియనివి ఏమన్నా ఎముకలు లాంటివి కానీ ఏమన్నా వెంట్రుకలు కానీ ఏదైనా చిన్న ఉండకూడని లాంటివి ఏమన్నా కూడా ఉన్నా కూడా అవి ఆ యొక్క భూసూక్తం చదవటంతో అవి ఎరాడికేట్ అయిపోతాయి ఆ యొక్క స్థితి తత్వం అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీ లాగా డెవలప్ అవుతుంది కాబట్టి అలా శంకుస్థాపన ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకుని ఆ విధంగా భూసూక్తం చదివి ఇంటి యజమాని ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆ శంఖువుని భూసూక్తం చదివి ఆ శంఖువుని అక్కడ నాభిస్థానంలో పెట్టి వాళ్ళు ఆ యొక్క సిమెంటు అది వేసి వాళ్ళే కనుక మొత్తం చేసి మళ్ళీ దాని మీద మట్టి మట్టితో అది పూర్తి చేయటం ఆ యొక్క గుంటని పూర్తి చేయటం అనమాట అలా చేసిన తర్వాత తొమ్మిది రోజుల అంటే తొమ్మిది నెలల తొమ్మిది రోజులు అంటే మొత్తం ఈ యొక్క తొమ్మిది నెలల తొమ్మిది రోజులు అనుకున్నాం కదా తొమ్మిది నెలల తొమ్మిది రోజుల్లోగా గృహం మొత్తం కంప్లీట్ అయిపోవాలి పొరపాటున కూడా తొమ్మిది నెలల రో తొమ్మిది రోజుల తర్వాత మీరు గృహప్రవేశం చేస్తే ఆ ఇంటికి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఫలితం ఉండదు మళ్ళీ మీరు రెండో సంవత్సరంలో చేసుకోవటానికి గృహప్రవేశం కుదరదు మూడో సంవత్సరంలో గృహప్రవేశం అనేటువంటిది చేసుకోవాలి కాబట్టి ఈ నియమ నిబంధనలన్నీ శంకుస్థాపన సమయంలో పాటించి స్థల నిర్ణయం చేసుకొని గృహ నిర్మాణం ఆయన లెక్కలు కట్టుకొని ఎవరైతే శంకుస్థాపన ఈ విధంగా చేసి ఇంటి నిర్మాణం చేసుకుని వెళ్తారో వాళ్ళ ఇంట్లో గృహ బలము అనేటువంటిది అత్యద్భుత స్థాయిలో ఉంటుంది వారికి సకల సంపదలు కలుగుతాయి ఇలాంటి శంకుస్థాపన పోజిషన్ మార్కింగ్ కావాలన్నా వాస్తు మండలాన్ని మనం ఆ యొక్క స్థలంలో పెట్టుకొని ఎక్కడ మర్మస్థానాలు ఎక్కడ నాభిస్థానం ఎక్కడ గర్భం అనేటువంటిది తెలుసుకోవాలన్నా నన్ను నిరాక్షపణీయంగా కన్సల్ట్ చేయండి సర్వే జనా సుఖినో స్వస్తి